For more latest interviews, please subscribe our TDL Interviews channel and press bell icon to get more latest updates. అయితే మాస్టర్ గారు, నాట్యం నేర్చుకున్నాం ఇవన్నీ తర్వాత మీ మొత్తం కెరియర్లో ఒక విశేషం అంటే మేము మాకు తెలిసింది ఏంటంటే మిమ్మల్ని ఇద్దరు ఆయాలు పెంచారని విన్నాము, దాని గురించి చెప్తారా? అందులో ఒక ఆమె నాకు ఆధ్యాత్మిక ప్రబోధం చేసే వైష్ణవి, ఇంకొక ఆమె సామాన్యంగా పూజలు చేసే పూజారిని. పూజారిని చెప్పిందంతా కూడా లోకానికి సంబంధించిన ఆయన ఏమీ లేదు, మానవునిలో మాధవుని చూడడం నేర్చు సరిపోతుంది. ఆమె చెప్పిన దాన్ని మానవునిలో మాధవుని చూడడం నేర్చుకున్నాను. అదే నాకు జీవితంలో ఆదర్శమైంది. ఈర్ష, ద్వేషం, పరనింద, ఆత్మస్థుతి ఇవన్నీ పనికిరావు. ఎప్పుడైతే ఇవి చెప్తూ వచ్చారో మా వాళ్ళకు కొంతమంది సరిపడలేదు. ఈర్ష, ద్వేషం అన్నీ కూడా మా వాళ్ళల్లో ఉండేది సార్. డబ్బు బాగా ఉండేది, దాని గురించి వచ్చింది. మా అమ్మమ్మ గారు వాళ్ళ తల్లిదండ్రులు ఒకటి కుమార్తె, ఆమెకి మా అమ్మ కుమార్తె, వాళ్ళకి కావాల్సిన ధనం ఉండేది, స్త్రీధనం. మా అమ్మమ్మ గారి స్త్రీధనం మా అమ్మకి వచ్చింది. ఆ ధనం అప్పుడే ఏడుస్తున్నారు అందరూ. ఈమె ఎప్పుడైతే చనిపోయిందో ఇంకా ఏడుపు ఎక్కువ. మా మీద ఈర్ష, ద్వేషం ఎన్ని ఉంటాయో అన్నీ వచ్చాయి వాళ్ళకి. ఈమె ఇలా చెప్తుంది అలా చెప్తుందంటే ఇక వాళ్ళు భరించలేక మమ్మల్ని మా చుట్టాలింటికి అక్కడ పెట్టారు. తర్వాత మెడ్రాస్ రామకృష్ణ మిషన్కి వెళ్ళడానికి కారణం ఇద్దరు. తర్వాత వైష్ణవి ఏమవుతుందో ఎక్కడికి వెళ్ళిపోయినా తెలియదు. ఈ పూజారిని అమ్మ ఉండేది, మొన్న మొన్నటి వరకు కూడా బ్రతికుండింది, కానీ ఆమె చనిపోయే ముందు నేను ఆమె చూడలేకపోయాను. అనుచానిక ఆగమ శాస్త్ర చారిత్రక పరిశోధన ఆయన నైజం. నిరంతర నిత్య నూతన సృజనాత్మకత ఆయన సొత్తు. ఆంధ్రనాట్యమనే శైలికి వెలుగు చూపి పునరుద్ధరణకు నడుం బిగించిన నాట్య శోధకులు నటరాజ రామకృష్ణ. మరిన్ని లేటెస్ట్ ఇంటర్వ్యూస్ కోసం టీడీఎల్ ఇంటర్వ్యూస్ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి మరియు లేటెస్ట్ అప్డేట్స్ కోసం పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.